రాబోయే ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అధిక ఓట్లేసి గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని ఉప ఎన్నికల ఇన్ఛార్జి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు బెంగళరావు, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్, చేగుంట సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాసులతో పాటు వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొని మండలంలోని రెడ్డిపల్లి, పొలంపల్లి, వడియారం, చేగుంట గ్రామాల్లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీయే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలే ఈ లక్ష మెజార్టీకి నాంది అన్నారు. చేగుంట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలంటే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరవేయటం అని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్, ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నా. ఇవాళ చాలా వరకు కూడా నాకు చేయకుండా మండల సమస్యలను అన్ని అవగాహన చేసుకున్నా. సాధ్యమైనంత వరకు ఈ రెండు మూడు రోజులనే ముఖ్యమంత్రి గారిని కలిసి అవి అన్ని తప్పకుండా చేపిస్తాం. డిగ్రీ కాలేజీ కావాలని అడిగి కూడా ఇప్పిస్తామనేది కూడా మీకు మనవి చేస్తూ మీటర్ పెడతా అంటున్నారు. అది ఎందుకు మీటర్ పెట్టి పైసలు వసూలు చేస్తారు? మరి అది మనకు కావాలనా? మనకు కావాలనా అంటున్నా. మీటర్ పెట్టి పైసలు వసూలు చేసిన వాళ్ళకు ఓటేస్తారా? మరి ఇన్ని పింఛన్లు, ఇన్ని రైతు బంధువులు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలు అందరూ చెప్తారు, ఈ ఎలక్షన్ రాగానే వస్తారు. మరి ఇన్ని రోజులు తెలియదా ఈ యొక్క దుబ్బాక ఎలా ఉంది, ఏం ఏం ఏ లోటుపాట్లు ఉన్నాయి అనేది ఇన్ని రోజులు తెలియదా? ఇప్పుడు వచ్చి నలుగురు నెంబడేసుకొని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. దివంగత నేత కోలిపేట రామలింగారెడ్డి అకాలన మరణంతో మనకు ఈ రోజు బై ఎలక్షన్ రావడం జరుగుతుంది. బై ఎలక్షన్ లో భాగంగా మనకు దేవుడి లాంటి మనిషి మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మనకి ఇన్ఛార్జ్ రావడం కూడా మన అదృష్టం. అందరికి మన చేగుంట విషయంలో చెప్పిన సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం చెప్పుకుంటే తీరుతుంది అనే ఒక ఉద్దేశంతో మన దృష్టిని తీసుకురావడం జరుగుతుంది. దానిలో కొంత సోషల్ మీడియా, కొందరు పనికి మాలిన పనిగట్టుకొని వేరే రకమైన ప్రచారాలు చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. మెయిన్ ఏంటంటే అమాలి వాళ్ళకు ఒక గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్లాట్లు ఇచ్చిరన్న, అయితే వాళ్ళకి ఏంటంటే 105 మంది ఉన్నారు కానీ 80 మందికే ప్లాట్లు వచ్చినాయి. 120 గజ ఇంకా 35 గజాలు ఉన్నాయన్న. వాళ్ళకి ఆల్రెడీ నిన్న మీకు హరిశానకు మీకు ఒక లెటర్ ఇచ్చినామన్న. అది ఒకటి అమాలి కాలనీకే చేసి ఖచ్చితం చేసి మనకు ఇప్పుడు కదన్న, వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే ఉండుకుంటూ టీఆర్ఎస్ క్షేమం గురించి ఉన్నారన్న. ఇది నియోజకవర్గం ఖాళీ ఏర్పడ్డది కాబట్టి ఎన్నిక అనివార్యమైంది. మరి మన అందరికీ తెలుసు 2018లో మనము రామలింగారెడ్డి గారికి మనందరము సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం దుబ్బాక నియోజకవర్గంలోనే చేగుంటలో అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. మరి ఈ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించుకోవాలని తెలియజేస్తూ మరి ఇప్పుడు మన చేగుంట సర్పంచ్